మొదట సమాసములు. సమాస పదాలు ఎలా ఏర్పడతాయి అని అంటే, సమర్థమైనటువంటి పదాల కలయికతో సమాస పదాలు ఏర్పడతాయి. అంటే సమర్థంబులగు పదంబులు ఏక పదం బగుట సమాసంభు అని చిన్నయసూరి తన బాల వ్యాకరణంలో చెప్పాడు. రెండు కానీ అంతకు మించి కానీ పదాలు కలిసి ఒకే పదంగా ఏర్పడటమే సమాసం. అంటే ఇదివరకు ఒకసారి సంధి పదాల గురించి చర్చించేటప్పుడు కూడా రెండు లేదా అంతకు మించిన పదాలు కలిసి సంధి పదాలు ఏర్పడతాయి అని అనుకున్నాం. అట్లాగే ఇక్కడ కూడా రెండు కానీ అంతకు మించి కానీ పదాలు కలిసి ఒకే పదంగా ఏర్పడటమే సమాసం. సమర్థములైన పదములు ఒక పదం కావటం సమాసము అని చెప్పేసి చిన్నయ్య సూరి తన బాల వ్యాకరణంలో చెప్పడం జరిగింది. అయితే సమాస పదాలను ముఖ్యంగా మనకు పదాలు ఇచ్చి అది ఏ సమాసమో కనుక్కోమని అడగడం జరుగుతూ ఉంటుంది. అయితే ఆ పదాలు మరి ఏ సమాసానికి చెందినవో గుర్తించాలి అంటే మనకు విగ్రహ వాక్యం తెలియాలి. విగ్రహ వాక్యము అంటే మొదట అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. విగ్రహము అంటే వేరు చేయడం. వేరు చేయడం అంటే దేన్ని వేరు చేస్తాము? సమాస పదాలను వేరు చేస్తాం. సమాస పదము రెండు లేదా అంతకంటే ఎక్కువ పదాల కలయికతో ఏర్పడుతుంది కదా. కాబట్టి ఆ సమాస పదం ఏదైతే ఉందో అందులో ఉన్నటువంటి పదాలను వేరు చేసి వాటి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని స్పష్టపరుస్తాం. ఏది? విగ్రహవాక్యం. అట్లా స్పష్టపరిచేదాన్ని విగ్రహవాక్యం అంటాం. అంటే విగ్రహం అనగా వేరు చేయటం. సమాస పదాలను వేరు చేసి వాటి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని స్పష్టపరిచేటువంటి పద సముదాయాన్ని విగ్రహవాక్యం అని అంటారన్నమాట. అంటే విగ్రహవాక్యం మరి పదాల మధ్య ఉన్నటువంటి ఎట్లా ఆ సంబంధాన్ని ఏర్పరుస్తుంది అంటే, పదాల మధ్య విభక్తి ప్రత్యయాలను చేర్చి రాయటం వల్ల మనకి ఆ విగ్రహవాక్యం పూర్తవుతుంది. దాని ద్వారా సమాసానికి సరి అయినటువంటి వివరణ లభిస్తుంది. అంటే విగ్రహవాక్యం రాసేటప్పుడు పదాల మధ్య సంబంధాన్ని ఏర్పరిచేటువంటి విభక్తి ప్రత్యయాలను చేర్చి రాయడం జరుగుతుంది. అంటే ఆయా విభక్తి ప్రత్యయాలను బట్టి అది ఏ రకమైనటువంటి సమాసమో అర్థం చేసుకోవడం జరుగుతుంది అన్నమాట. అయితే ప్రధానంగా భాషా భేదములను బట్టి ఈ సమాసాలు మూడు విధాలుగా ఉంటాయి. అంటే ఏ భాషకు సంబంధించినటువంటి పదాల మధ్య సమాస పదాలు కలిసి సమాస పదాలు ఏర్పడుతున్నాయి అనే దాన్ని బట్టి అట్లా చూసినప్పుడు, ఫస్ట్ సాంస్కృతికము, తర్వాత ఆచికము, తర్వాత మిశ్రమము అని మూడు రకాలుగా మనకి సమాస పదాలు ఏర్పడడం జరుగుతుంది. వీటిని ఒక్కొక్కటిగా చర్చిద్దాం. సాంస్కృతికము అంటే కేవలం సంస్కృత శబ్దాలు గల సమాసం. అంటే సంస్కృత పదాలు కలిసి సమాస పదాలు ఏర్పడతాయి ఇక్కడ. అంటే సంస్కృత శబ్దాలు గల సమాసమే సాంస్కృతికము అని అర్థం చేసుకోవాలి. ఇది మళ్ళీ రెండు విధాలుగా జరుగుతుంది. ఒకటి సిద్ధము, ఇంకొకటి సాధ్యము. ఈ సిద్ధము సాధ్యము ఎలాగో చూద్దాం. సిద్ధము అంటే చూడండి, సమాసంలోని రెండు పదాలు కూడా సంస్కృతమే అనుకోండి, అది సిద్ధ సమాసం. అంటే సమాసంలో ఉన్నటువంటి రెండు పదాలు కూడా ఎలాంటి పదాలు? ఏ భాషా పదాలు? సంస్కృత పదాలు. అప్పుడు సిద్ధం. ఉదాహరణకి రాజాజ్ఞాన్, రాజు అనేది సంస్కృత పదం, ఆజ్ఞ కూడా సంస్కృత పదం. అట్లాగే లక్ష్మీ వల్లభుడు అంటాం, లక్ష్మి సంస్కృత పదం, అట్లాగే వల్లభుడు కూడా సంస్కృత పదం. తటాక ఉదకం అంటే తటాకు ఉదకము అంట కలిపి. అంటే చూడండి, ఇది కూడా సంస్కృత పదాలు అన్నమాట. ఇవి రెండు, తటాకము ఉదకము అని, ఇవన్నీ కూడా సిద్ధ సమాసానికి లేదా సాంస్కృతికంలో భాగంగా మనం చెప్పుకోవచ్చు అన్నమాట. తర్వాత సాధ్యం. సంస్కృత పదాలు మార్పులకు లోనైతే, మార్పులకు లోన్ కావడం ఏంటి పదాలు అని అన్నప్పుడు, మనకి పద విభాగం అంటే మనము అక్షర వర్ణమాల దగ్గర చర్చ జరిగినప్పుడు మరొకసారి మరొక క్లాస్లో పద విభాగాన్ని చర్చించినప్పుడు అక్కడ వస్తాయి. పద విభాగంలో ప్రధానంగా అసలు పదం అంటే ఏమిటి, ఆ తర్వాత పదాలు ఎన్ని రకాలుగా ఉన్నాయి అంటే పద భేదాలు అంటాం, తత్సమాలు, తద్భవాలు, దేశ్యములు, తర్వాత గ్రామ్యములు, అన్యదేశ్యములు ఇలా ఉంటాయి అన్నమాట. అవన్నీ వచ్చినప్పుడు మళ్ళొకసారి అక్కడ చర్చిద్దాం. ఇక్కడ ప్రధానంగా సంస్కృత పదాలు మార్పులకు లోనైతే వాటిని తత్సమాలు అంటారని గుర్తించాలి. సంస్కృత పదాలు మార్పులకు లోనవ్వటం వల్ల ఏర్పడిన పదాలు అంటే తత్సమాలు, తత్సమాలు, తత్సమాలు అంటే దాదాపుగా సంస్కృత ప్రాకృత పదాలకు సమానమైన పదాలు అని, తత్సమాలు అని అంటే.
అంటే మనము పద విభాగంలో వస్తే అన్నాం కదా, అక్కడ ఉదాహరణకి ఈ తత్సమ పదాలు అంటే తత్సమ పదాల ద్వారా ఏర్పడినటువంటి సమాసము ఏంటి అనంటే సాధ్యము అన్నమాట. సరే, తత్సమ పదాలకు కొన్ని ఉదాహరణలు కనుక మనం చూస్తే, తత్సమాలని మనం ప్రకృతులు అంటాం, అట్లాగే తద్భవాలని వికృతులు అంటాం. ఆ ప్రకృతి పదాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ వస్తాయి. వికృతులు, ప్రకృతి వికృతులు సహజంగా అందరికీ దాదాపుగా తెలుస్తూ ఉంటాయి. ఉదాహరణకి రాజు అంటే ప్రకృతి, రేడు వికృతి, అలాగే అగ్ని ప్రకృతి, అగ్గి వికృతి. అంటే ఇక్కడ సంస్కృత సమానమైన పదాలు. ఇప్పుడు రాజు అన్నాం, అగ్ని అన్నాం, తర్వాత లక్ష్మి ప్రకృతి, లచ్చి వికృతి. ఇవి అంటే దీన్ని బట్టి తత్సమాలు. తత్సమాలు అని అంటే ఇప్పుడు ఏమర్థం చేసుకోవాలి, సంస్కృత పదాలు రకరకాల మార్పులకు లోనవటం వల్ల ఏర్పడినటువంటి పదాలు, కానీ దాదాపుగా సమానే, వాటికి సమానమైనటువంటి పదాలు అన్నమాట. సరే, వాటి వల్ల ఏర్పడినటువంటి అంటే అటువంటి పదాల కలయిక వల్ల ఏర్పడినటువంటి సమాసమే సాధ్యం. ఇక్కడ ఉదాహరణ చూద్దాం. రాజు నాజ్ఞ, అలాగే లక్ష్మీ వల్లభుడు, తటాకంబునుదకం. తటాకంబునుదకం, ఇందాక తటాకోదకము, ఇక్కడ తటాకంబునుదకము. ఇవి ఇట్లాంటి కొన్ని పదాలు, సంస్కృత పదాలు కొన్ని మార్పులకు లోనవటం వల్ల ఏర్పడినటువంటి పదాలు అన్నమాట. తర్వాత ఆచ్ఛికం. ఇక్కడ ఆచ్ఛికము అంటే అచ్చ తెలుగు పదాలతో. ఇక్కడ ఏంటి, మనము భాషా ప్రాధాన్యతను బట్టి, భాషా భేదాలను బట్టి సమాసాలను మూడు రకాలుగా చేసినాం. ఒకటి సాంస్కృతికం అన్నం, అందులో మళ్ళీ సిద్ధము సాధ్యము వచ్చింది. తర్వాత ఆచ్ఛికం అన్నం. ఆచ్ఛికము అంటే అచ్చ తెలుగు పదాలతో కూడినటువంటి సమాసం. అచ్చ తెలుగు పదాలు ఇక్కడ ఉదాహరణకు చూడండి. అమ్మ వంట, పూల తోట, చేతి గాజులు, చెరువు నీరు. అంటే చూడండి, ఇవన్నీ కూడా తెలుగు పదాలు, అచ్చ తెలుగు పదాలు అన్నమాట. అమ్మ వంట, పూల తోట, చేతి గాజులు, చెరువు నీరు. ఇవి అంటే మరి తెలుగు పదాలు, ఇతర భాషా పదాలు మనం అవగాహన చేసుకోవాలి అంటే దానికి కాస్త సాధన అవసరం. ఇంకొక సమాసం రకం ఏంటంటే మిశ్రమం. అంటే సాంస్కృతికము అన్నాం, ఆచ్ఛికము అన్నాం, తర్వాత మిశ్రమం. ఇప్పుడు సాంస్కృతికము అంటే సంస్కృత పదాల మధ్య జరిగేది, ఆచ్ఛికము అంటే అచ్చ తెలుగు పదాల మధ్య జరిగేది. ఇక మిశ్రమం అంటే ఏంటో ఒక్కసారి చూద్దాం. తత్సమ అచ్చ తెలుగు పదాలతో కూడిందనమాట. తత్సమ పదాలు ఉంటాయి, తర్వాత అచ్చ తెలుగు పదాలు, ఈ రెండు కలవటం వల్ల ఏర్పడినటువంటివి మిశ్రమ సమాసాలు. ఉదాహరణకి తత్సమ అచ్చ తెలుగు పదాలు. పూల అన్న, పూల పూలు అనేది అచ్చ తెలుగు పదం. పూల వనం అన్న, వనం అంటే సంస్కృత సమానమైన పదం, అంటే తత్సమాలు. పూల వనం, అట్లాగే వేప అనేది తెలుగు పదం, వృక్షం సంస్కృత సమానమైన తత్సమ పదం, వృక్షం. ఇట్లా పూల వనం, వేప వృక్షం, ఇవి మిక్స్డ్ అన్నమాట, మిశ్రమం. కాబట్టి ఈ ఇటువంటి పదాలు మిశ్రమ సమాస పదాల కింద చెప్తాం. ఈ పదాల యొక్క అర్థ ప్రాధాన్యతను బట్టి మొత్తం అంటే అసలు పదాల యొక్క అర్థాన్ని ఆధారంగా చేసుకుని సమాసాలని ఆరు విధాలుగా చెప్పవచ్చు. ఒక్కొక్కటిగా ప్రస్తుతం విశ్లేషిద్దాం. ఫస్ట్ అవ్యయీభావ సమాసం. ఇక్కడ అవ్యయము అంటే మొదట తెలియాలి అభ్యర్థులకి. అవ్యయము అంటే మనకి భాషా భాగాలు ఉన్నాయి, నామవాచకం, సర్వనామం, క్రియా, విశేషణం, అవ్యయం అంటూ వస్తాయి. అక్కడ ప్రధానంగా అవ్యయము దాంట్లో మళ్ళీ ఎలా వస్తాయి అని చెప్పేసి అక్కడ చర్చిద్దాం. ఇక్కడ ప్రధానంగా అవ్యయము అంటే ఏందో మాత్రం చూద్దాం. అవ్యయము అంటే వేరువేరు లేదా లింగ వచన విభక్తులతో మార్పు చెందని దాన్ని అవ్యయం అంటాం. లింగ వచన విభక్తులతో మార్పు చెందొద్దు. చూడండి, ఇప్పుడు లింగము తెలియాలి, వచనము తెలియాలి, విభక్తి అంటే తెలియాలి. లింగము అంటే మనకి తెలుగు భాషలో పులింగం, తర్వాత స్త్రీలింగము అని నపుంసకలింగం అని ఉన్నాయి, అదనమాట పురుషవాచకం, స్త్రీవాచకం ఇట్లాంటివి. అట్లాగే వచనం, ఏకవచనం, బహువచనం ఇవి. విభక్తులు అంటే ప్రథమా విభక్తి మొదలుకొని దాదాపుగా సంబోధన ప్రథమా విభక్తి వరకు ఉన్నటువంటి ఆయా ప్రత్యయాలతో కూడి ఉన్న విభక్తులు. ఇవన్నిటితో కూడా ఎటువంటి ప్రభావము చూపని పదాలను అవ్యయ పదాలు అంటామన్నమాట. సరే, ఇందులో అంటే అవ్యయీభావ సమాసంలో మొదటి పదము అవ్యయము. ఆ అవ్యయము అంటే వేరువేరు లింగ వచన విభక్తులతో మార్పు చెందని పదాలు అన్నమాట. అంటే ఏ వేటికైనా, అంటే ఇక్కడ పురుషవచనానికి కానీ, పురుష లింగానికి కానీ,
స్త్రీలింగానికి కానీ, ఏకవచనానికి కానీ, బహువచనానికి కానీ, లేదా రకరకాల విభక్తులకు సంబంధించి కానీ ఎక్కడా కూడా ఈ అవ్యయ పదాలు ఏవైతే ఉన్నాయో అలాగే ఉంటాయి, మార్పు చెందవన్నమాట. ఉదాహరణకి అవ్యయ పదాలు కొన్ని చూద్దాం. స్వర్, అంతర్, పునర్, పురు, సర్వదా, యథా, అవశ్యం, ఇట్లాంటివి అన్నమాట. ఇవన్నీ కూడా అవ్యయ పదాలు. ఉదాహరణల ద్వారా అవ్యయీ భావ సమాసాన్ని అర్థం చేసుకుందాం. ప్రతిదినము అంటే దినము, దినము అను. అట్లాగే ఉపవనము అంటే ఇక్కడ ప్రతి, ఉప, అను, ఇలాంటివి కూడా యథా, అతి, ఇవన్నీ కూడా అవ్యయ పదాల కింద ఇక్కడ చెప్పుకోవచ్చు. ఇక్కడ ఇట్లా చూడండి, ఉపవనము అన్నప్పుడు వనానికి సమీపంలో, అనుకూలం అన్నప్పుడు కులాన్ని అనుసరించి, యథా ప్రకారం అన్నప్పుడు ప్రకారమును అతిక్రమించక, అంటే ఇవన్నీ కూడా అవ్యయ పదాలతో కూడినటువంటి సమాస పదాలు. ఇవి సాధనతో అర్థమవుతాయి, కాస్త ప్రాక్టీస్ చేయాలి. పుస్తకాల్లో ఉన్నటువంటి పదాలు, పాఠాల్లో ఉన్నటువంటి పదాలు తీసుకొని ఒకసారి చూస్తే మనకి ఇవి అర్థమవుతాయి. నెక్స్ట్ సమాసం ద్వంద్వ సమాసం. ఉభయ పదాలకు అంటే సమాసం అంటేనే రెండు లేదా అంతకంటే ఎక్కువ పదాలతో ఏర్పడినవి అని అన్నాం. ఇక్కడ ఉభయ పదాలు అంటే సాధారణంగా రెండు పదాలతో ఏర్పడుతూ ఉంటుంది ద్వంద్వ సమాసం. ఉభయ పదాలకు సమాన ప్రాధాన్యం ఉంటుంది అన్నమాట. ఇక్కడ రెండు లేదా అంతకంటే ఎక్కువ నామవాచకాల మధ్య జరిగే సమాసాన్నే ద్వంద్వ సమాసము అంటాం. రెండు లేదా అంతకంటే ఎక్కువ నామవాచకాల మధ్య జరిగేటువంటి సమాసం. ఉదాహరణకు చూద్దాం. సీతారాములు అని అంటే రాసేటప్పుడు దీనికి విగ్రహ వాక్యం రాయాలి కదా, సీతయ్యును రాముడును అని రాస్తాం. సీతయ్యును రాముడును. అట్లాగే స్వర్గ నరకాలు అనే పదం ఉందనుకోండి, స్వర్గమును నరకమును అని. అట్లాగే కూరగాయలు అనే పదం ఉందనుకోండి, కూరలును కాయలును అంటాం. తల్లిదండ్రులు అనే పదం, తల్లియును తండ్రియును. ఇవన్నీ కూడా ఏంటి, ఉభయ పదాలకు ప్రాధాన్యం ఉన్నటువంటి సమాస పదాలు. అంటే ఇట్లా ఉభయ పదాలకు ఎప్పుడైతే సమమైనటువంటి ప్రాధాన్యం ఉంటుందో అట్లాంటి వాటిని ద్వంద్వ సమాసాలుగా, ముఖ్యంగా నామవాచకాలు అయి ఉండాలి, ఆ నామవాచకాల మధ్య జరిగే సమాసాన్ని ద్వంద్వ సమాసంగా గుర్తించాలి. ఇందులోనే ఇంకొక చిన్న విషయం ఏంటంటే బహుపద ద్వంద్వం. రెండు లేదా అంతకంటే ఎక్కువ నామవాచకాలు కలిసి ఉంటాయి అన్నమాట. ఇక్కడ అంటే రెండు పదాల కంటే ఎక్కువ పదాలు కలిసి ఉంటాయి, అవి ఎలా నామవాచకాలు అయి ఉంటాయి చూడండి. ఉదాహరణకి రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు అంటాం. రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు, ఇవన్నీ నామవాచకాలే కదా. ఈ నామవాచకాలని మనం విగ్రహ వాక్యం కనుక చేసినప్పుడు రాముడును లక్ష్మణుడును భరతుడును శత్రుఘ్నుడును అని వస్తుంది. ఇట్లా అంటే రెండు కంటే ఎక్కువ పదాల మధ్య జరిగేటువంటి సమాసాన్ని బహుపద ద్వంద్వము అని చెప్పి చెప్పాలి. అట్లాగే ఇంకొన్ని ఉదాహరణలు కనుక చూస్తే ధర్మార్థ కామ మోక్షాలు అంటాం. ధర్మమును, అర్థమును, కామమును, మోక్షమును అని రాస్తాం దీనికి విగ్రహ వాక్యం రాసినప్పుడు. ఇట్లాంటి సమాసాన్ని బహుపద ద్వంద్వంగా గుర్తించాలి. ఆ తర్వాత ఉన్నటువంటి సమాసం తత్పురుష సమాసం. ఇక్కడ మనము ప్రధానంగా సమాసాలని విభజన, సమాసాల యొక్క విభజన అర్థ ప్రాధాన్యాన్ని బట్టి చూస్తున్నాము. అవ్యయీభావ సమాసము, ఆ తర్వాత ద్వంద్వ సమాసము చూసాం. ఇప్పుడు తత్పురుష సమాసం. తత్పురుష సమాసము అనగానే ఉత్తర పద ప్రధానంగా గల సమాసం అన్నమాట. ఉత్తర పద ప్రధానము అంటే మనకి సందుల్లోనేమో రెండు పదాలు ఉంటాయి అనుకున్నాము, అక్కడ పూర్వపదము అన్నాం, పరపదము అన్నాం. మొదటి పదం పూర్వ, రెండో పదం పరపదం. అట్లాగే సమాసాల్లోకి వచ్చినప్పుడు మొదటి పదం పూర్వపదం అవుతుంది, రెండో పదమేమో ఉత్తర పదము అంటాం. ఇక్కడ తత్పురుష సమాసంలో ఉత్తర పదము ప్రధానంగా ఉంటుంది అన్నమాట. కాబట్టి ఉత్తర పద ప్రధానంగా కలిగినటువంటి సమాసాలన్నింటినీ కూడా మనము తత్పురుష సమాసాలుగా చెప్తాం. ఈ తత్పురుష సమాసాన్నే వ్యధీకరణము అని కూడా అంటాం. వ్యధీకరణం ఇది వరకు వచ్చిందండి, చాలా సార్లు పోటీ పరీక్షల్లో వచ్చినటువంటి బిట్టిది. తత్పురుష సమాసాలకు ఉన్నటువంటి మరో పేరు లేదా వ్యధీకరణ సమాసం అనగా ఈ క్రింది వాణిలో అని చెప్పి కూడా అడిగే అవకాశం ఉంటుంది. తత్పురుష సమాసాలనే వ్యధీకరణము అని చెప్పి కూడా అంటాం. సరే, వ్యధీకరణము లేదా తత్పురుషం సమాసాలు అంటే ఏందో ఒకసారి చూద్దాం. అర్థవంతము మరియు అన్వయము ఉన్నటువంటి వేర్వేరు పదాల వల్ల కలిగేటువంటి సమాసం. ఇప్పుడు అర్థవంతమై ఉండాలి ఆ పదము, తర్వాత చక్కటి అన్వయం కూడా ఆ పదాల మధ్య ఉండాలన్నమాట. నెక్స్ట్ రెండు పదాలు వేర్వేరు విభక్తులు వాటి మధ్య వేయగలిగేటట్టు ఉండాలంటే
రకరకాల విభక్తులు ఉన్నాయి ఇప్పుడు మనకి. ప్రథమా విభక్తి నుంచి దాదాపు సంబోధన ప్రథమా విభక్తి వరకు, సప్తమి విభక్తి వరకు తీసుకున్నా కూడా, సప్తమి విభక్తి వరకు తీసుకుంటే అక్కడ ఉన్నటువంటి ప్రత్యయాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రత్యయాలన్నింటినీ కూడా మనకి ఇచ్చినటువంటి అంటే అర్థవంతము అన్వయమైనటువంటి సమాస పదాల మధ్యలో, విగ్రహ వాక్యాల మధ్యలో ఆ ప్రత్యయాలను కూర్చి పదాలని చేయొచ్చు అన్నమాట. అట్లా చేయటాన్ని వ్యధికరణం అని కూడా అంటారు. అట్లా చేయటాన్ని వ్యధికరణం అంటారు. ఇప్పుడు చూడండి, ఉదాహరణకి ఎట్లా విభక్తుల్ని వేర్వేరు విభక్తులు అంటే రెండు పదాలు వేర్వేరు విభక్తులు వేసినప్పుడు మళ్ళీ వేర్వేరు తత్పురుష సమాసాలుగా అవి మారిపోతూ ఉంటాయి. తత్పురుష సమాసము ఆ రకాలు ఒకసారి చూస్తే మనకి ఈ కాన్సెప్ట్ అర్థమవుతుంది. చూద్దాం, తత్పురుష సమాసాల్లో ప్రధానంగా ప్రథమ తత్పురుష సమాసం. ప్రథమ తత్పురుష సమాసము అనగా ఫస్ట్ ఉత్తర పద ప్రాధాన్యం కలిగింది అని గమనించాలి. ఉత్తర పద ప్రాధాన్యం, అసలు తత్పురుష సమాసాల్లోనే మనం మొదట అనుకున్నాం ఉత్తర పద ప్రాధాన్యం కలిగినవి అని. సరే, ఇక్కడ చూద్దాం, మధ్యాహ్నము అన్నాం. మధ్యాహ్నము అంటే అహనం యొక్క మధ్య భాగం, అంటే ఒక దినములో మధ్య భాగం కాబట్టి దాని మధ్యాహ్నం అంటున్నాం ఒక రోజులో. అట్లాగా తర్వాత చూడండి, అర్ధరాత్రి అని, రాత్రి మొత్తంలో అర్ధభాగం అర్ధరాత్రి. అంటే ఇక్కడ ఏ పదం యొక్క ఇంపార్టెంట్? ఉత్తర పదం అన్నాం. అర్ధ అనేది పూర్వపదం, రాత్రి అనేది ఉత్తర పదం. అర్ధరాత్రి అన్నప్పుడు ఉత్తర పదమైనటువంటి రాత్రి ప్రధానం ఇక్కడ, అందుకని రాత్రి యొక్క అర్ధ భాగాన్ని సూచిస్తుంది. అట్లాగే మధ్యాహ్నం అన్నప్పుడు అహనం యొక్క మధ్య భాగాన్ని సూచిస్తుంది. ఇక్కడ ఉత్తర పదము ఎక్కువ ప్రధానాన్ని లేదా ప్రాధాన్యాన్ని కలిగి ఉంటుంది కాబట్టి ఇది ముఖ్యంగా ప్రథమ తత్పురుష సమాసాలు అని చెప్పేసి ఇట్లాంటి పదాలు ఇచ్చినప్పుడు గమనించాలి. ద్వితీయ తత్పురుష సమాసం, ఇక్కడ ద్వితీయ తత్పురుష సమాసం అనగానే ఇప్పుడు ప్రథమ తత్పురుష సమాసం అనగానే ప్రథమ విభక్తి ప్రత్యయాలు ఉండాలి కదా అని అనుకోవద్దు. ఇందాక చెప్పినటువంటి కాన్సెప్ట్ మాత్రం ఫాలో అవ్వండి. ఇక్కడ ద్వితీయ తత్పురుష సమాసం అన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా ద్వితీయ విభక్తి ప్రత్యయాలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా ఇక్కడ విగ్రహ వాక్యాల మధ్యన ఉంటాయి అనే విషయాన్ని గమనించండి. ఇక్కడ చూడండి, మొదటి పదం చివర ద్వితీయ విభక్తి ప్రత్యయాలు ఉంటాయి. అంటే మొదటి పదం అంటే ఇప్పుడు మన సమాసంలో పూర్వపదం, చివర ద్వితీయ విభక్తి ప్రత్యయాలు ఉంటాయి. బ్రహ్మ విత్తములు అనుకోండి, బ్రహ్మను గూర్చి తెలిసిన వాళ్ళని అర్థం. బ్రహ్మ విత్తములు అంటే బ్రహ్మను గూర్చి తెలిసిన వారు, ఇది విగ్రహ వాక్యం. బ్రహ్మను నో అంటున్నాం, నో అన్నప్పుడు ద్వితీయ విభక్తి ప్రత్యయాలు ఏమిటి? నిన్, నున్, లన్, కూర్చి, గురించి, ఇవి ద్వితీయ విభక్తి ప్రత్యయాలు. అంటే అక్కడ ఉన్నటువంటి నూని ఇక్కడ బ్రహ్మ తర్వాత ఉంచడం జరిగింది. బ్రహ్మ పూర్వపదం కదా అట్లా. అట్లాగే జలధరము అన్నాం, అంటే జలమును ధరించినది కాబట్టి జలధరం అయింది. అది జలమును ధరించినది ఎవరు? సముద్రం అని అర్థం. జలమును నువ్వు అన్నాం ఇక్కడ కూడా. కాబట్టి ద్వితీయ విభక్తి ప్రత్యయాలతో కూడినటువంటి పదములు ఇవి. అంటే వాటి మధ్య సంబంధము ఏర్పరచడం కొరకు వేటిని ఉపయోగిస్తున్నాం? కొన్ని ప్రత్యయాలు ఉపయోగిస్తున్నాం. ఆ ప్రత్యయాలు ఏ విభక్తికి సంబంధించినయో దాని ద్వారా దీనికి ద్వితీయ తత్పురుష సమాసం అని చెప్పి గుర్తించాలి. తర్వాత తృతీయ తత్పురుష సమాసం. తృతీయ తత్పురుష సమాసంలో ప్రధానంగా అభ్యర్థులు గుర్తుంచుకోవాల్సినవి మళ్ళీ ఇక్కడికి తృతీయ విభక్తి ప్రత్యయాలు రావాలి. చేతన్ చే, తోడన్ తోన్. ఉదాహరణకి విగ్రహ వాక్యంలో ఇవి ఎలా వస్తాయో చూద్దాం. విద్యాధికుడు అంటాం, విద్యాధికుడు అన్నప్పుడు విద్య చేత అధికుడు, చేత విద్య ఉండడం వల్ల ఆయన అధికుడు అయింది అనమాట, విద్య చేత. తర్వాత భాగ్యహీనుడు అన్నాం, అంటే భాగ్యము చేత హీనుడు, భాగ్యం లేదు కాబట్టి హీనుడైంది, భాగ్యము చేత హీనుడు. అంటే ఇక్కడ విభక్తి ప్రత్యయాలను బట్టి సమాసాన్ని గుర్తించగలగాలి, ప్రధానంగా ఏ విభక్తి ప్రత్యయాలు వచ్చినాయి అనే దాన్ని బట్టి. అయితే ఈ ప్రత్యయాలు ఎలా పదాలకి కూడుతాయి అనేది సాధన చేయాలి. తర్వాత ఆ పదాల యొక్క అర్థాన్ని గ్రహించడానికి ప్రయత్నం చేయాలి. తర్వాత చతుర్థి తత్పురుష సమాసం. మొదటి పదం చివర చతుర్థి విభక్తి ప్రత్యయాలు వస్తాయి. మొదటి పదం చివర ఎట్లా వస్తాయో చూద్దాం. చతుర్థి విభక్తి ప్రత్యయాలంటే కొరకున్ కై, ఎట్లా వచ్చాయో చూద్దాం. ధనాశ ఉందండి, ధనాశ ఉన్నప్పుడు ధనము కొరకు ఆశ అంతే కదా, ధనము ధనము కొరకు కొరకు ఆశ కొరకున్ కై, అంటే కొరకు ఉంది కాబట్టి ఇది చతుర్థి తత్పురుష సమాసం అని గ్రహించాలి. అయితే ధనాశ అనే పదం ఇవ్వగానే మరి ఎలా సమాసాన్ని అర్థం చేసుకోవాలి అంటే ప్రత్యయాలని మొదట
అప్లై చేసుకోవాలి పదానికి. ధనము, కొరకు, ఆశ, ఇవి సాధన చేస్తే అర్థమవుతాయి. తర్వాత దూడగడ్డి, దూడ కొరకు గడ్డి, అట్లాగే వంట కట్టెలు అని, వంట కొరకు కట్టెలు, ఇట్లా ఇవి చతుర్థి తత్పురుష సమాసం. పంచమి తత్పురుష సమాసం, పంచమి విభక్తి ప్రత్యయాలన్నీ కూడా దాదాపు ఈ సమాసంలో వచ్చేస్తాయి. అగ్ని భయం, అగ్ని పంచమి విభక్తి ప్రత్యయాలు ఏంటి? వలన, కంటెన్, పట్టే. ఇక్కడ చూడండి, అగ్ని వలన భయం, దొంగ భయం, దొంగ వలన భయం, వలన ఉంది కాబట్టి ఇది పంచమి తత్పురుష. అట్లాగే షష్ఠి తత్పురుష అనుకోండి, కిన్ కున్ యొక్క, లోన్ లోపలన్, ఇవి షష్ఠి విభక్తి ప్రత్యయాలు. ఇక్కడ ఉదాహరణకి బ్రహ్మముఖములు అని, బ్రహ్మముఖములు అన్నప్పుడు బ్రహ్మ యొక్క ముఖములు, యొక్క ఏంటి షష్ఠి విభక్తి ప్రత్యయం కాబట్టి ఇది ఖచ్చితంగా షష్ఠి తత్పురుష సమాసం అని గ్రహించాలి. అట్లాగే పురుషోత్తముడు అనగానే పురుషులలో ఉత్తముడు, లో అనగానే మళ్ళీ లో అనేది ఎక్కడొస్తుంది, లోన్ లోపలన్ షష్ఠి విభక్తిలో వస్తుంది కాబట్టి షష్ఠి తత్పురుష అని చెప్పేసి గ్రహించాలి. తర్వాత సప్తమి తత్పురుష సమాసం, ఇక్కడ విభక్తులు ప్రత్యయాలు ఏంటి, అందుల్, నన్. చూద్దాం, ఇలా పురజనులు అనుకోండి, పురజనులు అంటే పురంలో ఉండే జనులు అనమాట. ఇక్కడ ఉదాహరణకి పురము నందలి జనులు అనుకోవాలి విగ్రహవాక్యం చేసేటప్పుడు, పురము నందలి జనులు. అట్లాగే మాట నేర్పరి ఉంది, మాట యందు నేర్పరి, లేదా మాట ఎంద, మాట ఎందలి నేర్పరి, మాట ఎందు నేర్పరి అనడమే సరిగ్గా ఉంటుంది. మాట ఎందు నేర్పరి అంటే మాట్లాడటంలో ఆయన నేర్పరి అనమాట, మాటల ఎందు ఆయన నేర్పరి అని. ఇక్కడ ఈ అందు అనేది మనకి సప్తమి విభక్తి ప్రత్యయాలను సూచిస్తుంది అనమాట. ఇంకొక సమాసము నన్య తత్పురుష సమాసం, ఇక్కడ నన్య అనేది వ్యతిరేకార్థాన్ని తెలుపుతుంది అనమాట. అన్, ఆ, ఈ రెండు పదాలు పూర్వపదాలుగా కనుక ఉంటే ఆ సమాసము నన్య తత్పురుషాన్ని వెంటనే గ్రహించవచ్చు. దాదాపుగా వ్యతిరేక పదాలు నన్య తత్పురుషలోకి వస్తాయి, దాదాపుగా కొన్ని రావేమో కానీ. ఇక్కడ చూడండి ఉదాహరణకి, ఇంకా ఈజీగా గుర్తుపట్టాలి అంటే అన్ కానీ ఆ కానీ పూర్వపదంగా ఉంటాయి, ఈ కండిషన్స్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ అభయం అన, భయం లేనిది, భయం లేనిది. అన్యాయం అన, న్యాయం కానిది. ఇక్కడ రెండు కూడా ఇవి నంది తత్పురుష ఆ వచ్చింది అభయంలో, అట్లాగే అన్యాయంలో అన్, అన్యాయం అన్ వచ్చింది కాబట్టి అన్ కానీ ఆ కానీ ఉంటే పూర్వపదాలుగా అది నన్య తత్పురుష సమాసం అని గ్రహించాలి. తర్వాత ద్విగు సమాసం, ద్విగు సమాసంలో ప్రధానంగా సంఖ్యావాచకం ఉంటుందన్నమాట, సంఖ్య బట్టి మనం అది ద్విగు అని డిక్లేర్ చేయవచ్చు. ఇక్కడ చూడండి సంఖ్యావాచకం ఎలా ఉంటుంది, ఎక్కడ ఉంటుందో చూద్దాం. నవరత్నములు అన, నవ రత్నములు, అట్లాగే త్రి రత్నాలు, పంచ పాండవులు, సప్త సముద్రాలు. ఇక్కడ చూడండి నవరత్నములు అన్నప్పుడు నవ అయిన రత్నములు, లేదా దీన్నే ఇంకో రకంగా కూడా విగ్రహవాక్యం రాయొచ్చు, నవ సంఖ్య గల రత్నములు. నవ అయిన రత్నములు ఉంటాయి, నవ సంఖ్య గల రత్నములు కూడా అని రాయొచ్చు విగ్రహవాక్యము. నవ అనేది ఏంది, తొమ్మిదిని తెలుపుతుంది, సంఖ్యను తెలుపుతుంది. అట్లాగే త్రీ అన్నప్పుడు మూడు సంఖ్యను తెలుపుతుంది, పంచ అన్నప్పుడు సంఖ్యను తెలుపుతుంది ఐదు అని, సప్త అన్నప్పుడు ఏడు అని సంఖ్యను తెలుపుతుంది. అంటే ఇవన్నీ కూడా సంఖ్యావాచకాన్ని తెలుపుతున్నాయి కదా, ముఖ్యంగా పూర్వపదంలో ఉండడము, సంఖ్యావాచకాన్ని తెలపడము, ఈ రెండు అంశాలను బట్టి ఇది ద్విగు సమాసంగా గుర్తించాలి. చాలా ఈజీగా ఈ సమాసం గుర్తించవచ్చు. ఆ తర్వాత బహువ్రీహి సమాసం, అన్య పదార్థ ప్రధానో బహువ్రీహి అంటాం, అన్య పదార్థ ప్రధానో బహువ్రీహి అంటాం. అన్య పదార్థం అంటే ఇక్కడ ఇతర అని, అన్య అంటే ఇతర, పదార్థం ఏదో ప్రధానమైంది అని, ఎట్లా అయిందో చూద్దాం. సమాసంలో ఉన్నటువంటి పదాలు కాకుండా మరో పదం ఏదో ప్రధానంగా ఉంటుందన్నమాట. ఇక్కడ విగ్రహవాక్యంలో ప్రధానంగా మనకి కలది, కలవాడు అనే పదాలు కూడా వస్తాయి. ఇక్కడ బహువ్రీహిని గుర్తుపట్టాలి అంటే అభ్యర్థులు ఒకటి, కలది, కలవాడు అని వస్తాయి ఇక్కడ విగ్రహవాక్యంలో. ఆ తర్వాత పదాన్ని చూడగానే విగ్రహవాక్యం చేస్తున్న సందర్భంలోనే మనకి ఇతర
ఏదో పదం దీనికి ఆశించి ఉన్నది, దీనికి ప్రధానంగా ఉన్నది అని చెప్పి కూడా మనకు అనిపిస్తుంది. దాన్ని బట్టి అది బహువ్రీహి అని గమనించాలి. ఉదాహరణకి చతుర్ముఖుడు ఉందనుకోండి. చతుర్ముఖుడు అన్నప్పుడు నాలుగు ముఖాలు కలవాడు. నాలుగు ముఖాలు కలవాడు అన్నప్పుడు ఏమన్నా బ్రహ్మ అంటే చూడండి, నాలుగు ముఖాలు కలవాడు అనేది ఆ పదానికి విగ్రహవాక్యంగా సరిపోయింది. కానీ వెంటనే మనకి ఏమనిపిస్తుంది, ఇంకేదో ఉంది కదా, నాలుగు ముఖాలు గలవాడు బ్రహ్మ కదా అంటే అన్య పదార్థము సూచిస్తుంది అన్నమాట. ఇక్కడ ముక్కంటి అన్నప్పుడు మూడు కన్నులు గలవాడు. మూడు కన్నులు ఎవరికి ఉన్నాయి? శివుడికి ఉన్నాయి. వేగంటి అంటాం, వేయి కన్నులు ఉన్నాయి. వేయి కన్నులు ఎవరికి ఉంటాయి? ఇంద్రుడికి ఉంటాయి. అట్లాగే అలరు బోడి అంటాం. అలరు అంటే పువ్వు, బోడి అంటే అల పువ్వు వంటి శరీరము కలిగినటువంటి ది అని. ఎవరు పువ్వు వంటి శరీరము కలిగినది అంటే స్త్రీ అని. అంటే ఇక్కడ విగ్రహ వాక్యాల్లో ప్రధానంగా ఇక్కడ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవడానికి అన్య పదార్థము సూచకంగా ఉండడం ఒకటి, కలది కలవాడు రావటం ఒకటి, బహువ్రీహి సమాసాన్ని గుర్తించాలన్నమాట. తర్వాత సమాసము కర్మధారయ సమాసం. ఈ కర్మధారయ సమాసమే సమానాధికరణ సమాసం అంట. కర్మధారయ సమాసాలని సమానాధికరణ, మనం తత్పురుష సమాసాలను ఏమన్నాం? విధికరణ సమాసము అని చెప్పేశాను. ఇక్కడ కర్మధారయ సమాసాలను సమానాధికరణ సమాసం అంట. రెండు పదాలు భావము ఒక పదమునందే కలిగి ఉంటాయి అన్నమాట. రెండు పదాల భావం ఒక పదంలో ఉంటుంది, అందుకని సమానాధికరణం అంటాం. ఇక్కడ చూడండి ఎట్లా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఇక్కడ విశేషణములకు నామవాచకాలను కానీ ఉపమానాలకు ఉపమేయాలను కానీ కలిపి పదాలు చేస్తారన్నమాట. ఇక్కడ కర్మధారయంలో, కర్మధారయ సమాసంలో విశేషణాలకు నామవాచకాలను కానీ ఉపమానాలకి ఉపమేయాలను కానీ కలిపి సమాసాన్ని చేస్తాము. వాటిని కర్మధారయ లేదా సమానాధికరణ సమాస పదాలు అని చెప్పి అంటామన్నమాట. అయితే ఇక్కడ ప్రధానంగా విశేషణము స్థానమును బట్టి తీరును బట్టి మరల కర్మధారయము ఏడు విధాలుగా ఉంటుంది. అంటే విశేషణము అంటే మళ్ళీ అభ్యర్థులకు అర్థం కావాల్సిన అంశము, మళ్ళీ భాషా భాగాల్లో విశేషణం అంటే ఏంటో తెలియాలి. సరే, ప్రధానంగా కొంచెం విశేషణం గురించి చూద్దాం. విశేషణము అంటే గుణమును తెలుపునది అని అర్థం. గుణ వాచకమే విశేషణం. మరి ఏ గుణం తెలుపుతుంది అంటే చూద్దాం. ఎట్లాగంటే మంచి, రాము మంచివాడు, సోము గుణవంతుడు, పద్మ తెలివైనది. అంటే ఇక్కడ విషయాలు ఏంటి అంటే తెలివైనది, తర్వాత మంచివాడు ఈ పదాలు, అలాగే కాగితం తెల్లగా ఉంది, తెల్లని కాగితం, కాకి నల్లగా ఉంది. అంటే ఇవన్నీ కూడా ఆయా జీవులు లేదా వస్తువుల యొక్క స్వభావాన్ని లేదా గుణాన్ని తెలుపుతున్నాయి కాబట్టి విశేషణ పదాలుగా చెప్తాం అన్నమాట. గుణాన్ని తెలిపేవి అంటాం. ఇక్కడ ఉదాహరణలుగా గుర్తుపెట్టుకోవాలి అని అంటే తెలుపు, నలుపు, మంచి, చెడు, తర్వాత తెలివి, తర్వాత ఇంకా నీతి, నిజాయితీ, ఇవన్నీ కూడా విశేషణ పదాలుగా గుర్తించాలి. ఈ విశేషణం యొక్క స్థానాన్ని బట్టి తీరును బట్టి కర్మధారయము ఏడు విధాలుగా కనిపిస్తుంది అన్నమాట. ఇక్కడ చూద్దాం. విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం అని. కర్మధారయ సమాసాన్ని సమానాధికరణ సమాసం అంటున్నాం. కర్మధారయ సమాసం మళ్ళీ కొన్ని రకాలుగా విభజన చేయటం జరిగింది, విశేషణ స్థానము తర్వాత ఉపమాన ఉపమేయాల స్థానాన్ని బట్టి. ఇక్కడ ప్రధానంగా విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం గురించి చూద్దాం. విశేషణ పూర్వపదం అని, విశేషణము పూర్వపదంగా ఉంటుంది కాబట్టి దాన్ని విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం అంటామన్నమాట. విశేషణం పూర్వపదంగా ఎలా ఉందో చూద్దాం. సుందర మందిరం, సుందర మందిరం అను. సుందర అంటే అందమైనది అని. అంటే చూడండి, కాకి అందమైనది అను, కోకిల అందమైనది, నెమలి అందమైనది, నెమలి సుందరముగా ఉన్నది అంటాం. అంటే సుందర అనేది అందాన్ని సూచిస్తుంది, అంటే ఒక గుణాన్ని సూచిస్తుంది. ఇక్కడ మందిరం అన్నాం, సుందర మందిరం అను, అంటే మందిరం అందంగా ఉంది అని, అందమైన మందిరం అని. అందము, సుందరము, ఇది ఎలా ఉంది, ఎక్కడుంది? పూర్వపదంగా ఉంది కాబట్టి ఇది విశేషణ పూర్వపదం అనేది మనం ఫస్టే గమనించవచ్చు. ఇక విగ్రహ వాక్యం రాసేటప్పుడు దీనికి సుందరమైన మందిరము, మైనా అయినా అనేది మనకి విగ్రహ వాక్యంలో కనిపిస్తుంది అన్నమాట. చూడండి ఉదాహరణకి ఇంకోటి చూస్తే నల్ల కాకి అంటే నల్లనిదైన కాకి.
అదే తెల్ల కాగితం అంటే తెల్లనిదైన కాగితం, ఇట్లాగా గుర్తించాలి. ఆ తర్వాత విశేషణ ఉత్తర పద కర్మధారయ సమాసం. విశేషణ ఉత్తర పద కర్మధారయ సమాసము ప్రధానంగా ఇది చూస్తే విశేషణం ఎక్కడుంటుంది, ఇందాక పూర్వపదం అన్నాం అంటే పూర్వపదంలో ఉంది, ఇప్పుడు ఉత్తర పద కర్మధారయం అంటున్నాం అంటే విశేషణం ఎక్కడుంటుంది, ఉత్తర పదంలో ఉంటుంది. ఉత్తర పదం అంటే రెండో పదం, సమాసంలో రెండో పదం. ఇక్కడ కపోత వృద్ధము అన్నాం, కపోతము అంటే పావురం, వృద్ధము అంటే ముసలిది అని. అంటే చూడండి, వృద్ధము అనేది ముసలి అంటే ఆ జంతువు లెక్క ఆ జీవి యొక్క పక్షి యొక్క వృద్ధాప్యాన్ని తెలియజేస్తుంది. వృద్ధాప్యము అనేది విశేషణం ఇక్కడ. కపోత వృద్ధము, వృద్ధము అగు కపోతం, వృద్ధమైన కపోతం అని కూడా అనొచ్చు. అట్లాగే రాజోత్తముడు అన్న అంటే రాజులలో ఉత్తముడు, ఇతడు రాజుల రాజోత్తముడు, ఉత్తముడైన రాజు. ఉత్తముడు అనేది ఇక్కడ స్వభావాన్ని గుణాన్ని తెలియజేస్తుంది కాబట్టి ఉత్తముడైన రాజు. ఉత్తమ అనేది మొదటికి తీసుకొని మన విగ్రహవాక్యం రాసేటప్పుడు ఉత్తముడైన రాజు అని రాయాలి. ఉత్తముడు అనేది ఉత్తర పదంగా రాజోత్తముడు అనే సమాస పదంలో కనిపించింది కాబట్టి ఇది విశేషణ ఉత్తర పద కర్మధారయంగా గుర్తించాలి. విశేషణము ఉభయ పదాల్లో కూడా ఉంటుందన్నమాట. అంటే చూడండి, విశేషణ ఉభయ పద కర్మధారయ సమాసం అంటారు దీన్ని. ఇక్కడ రెండు పదాలు విశేషణాలే అయి ఉంటాయి. ఇప్పుడు ద్వంద్వంలో కనుక రెండు పదాలు కూడా లేదా రెండు అంతకంటే ఎక్కువ పదాలు ఇచ్చినప్పుడు కూడా విరామవాచకాలు ఎలా అయ్యాయో ఇక్కడ విశేషణము ఉభయ పదాల్లో ఉంటుందన్నమాట. చూడండి, ఉదాహరణకి ధీరోధాత్తుడు అని, ధీరోధాత్తుడు, ధీరుడు ఉదాత్తుడు. ధీరుడు అంటే వారి యొక్క ధీరత్వాన్ని తెలియజేస్తుంది. ఉదాత్తము, ఉదాత్తమైనటువంటి గుణం అది. అంటే ధీరము ఉదాత్తము రెండు కూడా విశేషణ పదాలు కాబట్టి ఇది విశేషణ ఉభయ పద కర్మధారయం. అయితే చాలా వరకు ఇక్కడ కన్ఫ్యూషన్కి అభ్యర్థులు లోనవుతూ ఉంటారు. ఎట్లా అంటే ధీరము ఉదాత్తము రెండు పదాలు కదా, మరి ఇవి ద్వంద్వ సమాసం కదా అని అనుకుంటారు. మరి ద్వంద్వ సమాసము అనగానే మనం ఏమనుకున్నాం, నామవాచకాలు అనుకున్నాం. అది గుర్తు తెచ్చుకోవాలి. అంటే ఇవి నామవాచకాలు సూచించే పదాలు కాదు, ఇవి విశేషణములు అని చెప్పి గ్రహించినప్పుడు మనకిది విశేషణ ఉభయ పద కర్మధారయం అనేటువంటి విషయం స్ఫురిస్తుంది. ఇప్పుడు చూడండి, శీతోష్ణము అని, శీతము ఉష్ణము ఇది విశేషణకు సంబంధించినటువంటి విశేషణములు కాబట్టి ఉభయ పద విశేషణ కర్మధారయ సమాసం. అట్లాగే మృదు మధురం, మృదువైనది మధురమైనది. మృదువైనది అంటే సున్నితమైనది, మధురమైనది అంటే అందమైనది తీయనైనది అని చెప్పేసి ఈ రెండు కూడా విశేషణాలు కాబట్టి ఇది విశేషణ ఉభయ పద కర్మధారయ సమాసం. ఆ తర్వాత ఉపమాన పూర్వపద కర్మధారయం. అంటే ఇందాక మనం అనుకున్నట్టు విశేషణం యొక్క స్థానాన్ని బట్టి రకాలుగా ఉన్నాయి కర్మధారయ సమాసాలు. ఆ తర్వాత ఉపమానోపమేయాల యొక్క స్థానాన్ని బట్టి కూడా కొన్ని రకాలు ఉన్నాయన్నమాట. ఇక్కడ ప్రధానంగా ఉపమాన పూర్వపద కర్మధారయం. ఇక్కడ ఉపమానము అంటే ఉదాహరణ, దేన్ని అయితే ఒక వస్తువును పోల్చడానికి దేన్ని అయితే ఉదాహరణగా తీసుకున్నామో అది ఉపమానం. చూడండి, ఇక్కడ ఉపమానం పూర్వపదంగా ఉండాలి. ఉపమానం పూర్వపదంగా ఉంటే అది ఉపమాన పూర్వపద కర్మధారయం. ఎలా ఉపమానం ఉందో పూర్వపదంగా కొన్ని పదాల ద్వారా అర్థం చేసుకుందాం. తేనె మాట, తేనె మాట అన్నప్పుడు తేనె లాంటి మాట. తేనె మాట అంటే మామూలుగా సాధారణంగా అనిపిస్తుంది, కానీ ఆ మాటని దేనితో పోల్చిరు, తేనెతో పోల్చిరు. సాధారణంగా అందరూ మాట్లాడతారు కానీ తేనెలాగా మాట్లాడడం చాలా తక్కువగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, తేనె మాట అన్నప్పుడు తేనె అనేది ఉపమానం, మాట అనేది ఉపమేయం. ఇక్కడ మాటని తేనెతో పోల్చిరు కాబట్టి తేనె లాంటి మాట. చిగురు కేలు అంటే చిగురుదైన కేలు, చిగురు వంటి కేలు అంటాం, చిగురు వంటి కేలు. అట్లాగే సుధా మధురం అని, సుధవలే మధురం, సుధవలే. ఇక్కడ ప్రధానంగా మరి లాంటి అంటున్నారు, మళ్ళీ వలే అంటున్నారు అనిపిస్తుంది కదా విగ్రహ వాక్యాలు చేసేటప్పుడు. ఇక్కడ ప్రధానంగా ఉపమాన పూర్వపద కర్మధారయంలో వలే లాంటి ఇలాంటి పదాలు విగ్రహ వాక్యంలో వస్తాయి. ఈ రెండు బాగా గుర్తుపెట్టుకోండి, వలే లాంటి. ఉపమా అలంకారంలో కూడా మనకి వలే లాగా ఇవి వస్తాయి, అట్లా కూడా గుర్తుపట్టవచ్చు. సరే, అలంకారం ఇక్కడ అవసరం లేదు, కానీ ముందు తేనె మాట అన్నప్పుడు తేనె లాంటి అని వాడినాం. చిగురు కేలు అంటే చిగురు లాంటి కేలు, సుధా మధురం అంటే సుధా వలె మధురం.
దీన్ని బట్టి ఉపమాన పూర్వ పద కర్మధారయ సమాసాన్ని గుర్తించాలి. తర్వాత ఉపమానం ఉత్తర పదంగా ఉందనుకోండి, అప్పుడు ఉపమాన ఉత్తర పద కర్మధారయము అని అంటాం. కనుదామరలు అనుకోండి, తామరల్లాంటి కళ్ళు అన్నమాట. అంటే తామర పువ్వులు ఎంత అందంగా అయితే ఉంటాయో ఆమె కన్నులు కూడా అంత అందంగా ఉన్నాయి అని పోస్తారు కవులు. అంటే ఇక్కడ కనుదామరలు అన్నప్పుడు తామరలు లాంటి కన్నులు. ఉపమానం ఎక్కడుంది? ఉత్తర పదంలో ఉంది. కండ్లు అనేవి అందరికీ ఉన్నాయి దాదాపుగా, ఆ కండ్లు అనేది ఉపమేయము. దాన్ని ఎవరితో పోల్చిరు? తామరలతో పోల్చిరు. మరి ఆ తామరలు అనేది ఏ స్థానంలో ఉంది? ఆ పదము ఉత్తర పద స్థానంలో ఉంది. కాబట్టి కనుతామరలు అని ఇచ్చినప్పుడు ఉపమాన ఉత్తర పద కర్మధారయంగా గ్రహించాలి. అట్లాగే పాద పద్మములు అంటే పాద పద్మములు, పద్మముల వంటి పాదములు. అంటే ఆమె యొక్క పాదములు ఎలా ఉన్నాయి? పద్మములు అంటే తామర పూలు ఎంత సున్నితంగా ఉంటాయో ఆ స్త్రీ యొక్క పాదములు కూడా అంత సున్నితంగా ఉంటాయని కవులు పోల్చేవారన్నమాట. అందుకని ఇక్కడ పద్మములు అనేది ఉపమానం అవుతుంది, పాదాలు అనేది సహజమైన ఉపమేయ పదం అవుతుంది. కాబట్టి ఇక్కడ ఉపమాన ఉత్తర పదంగా ఉందని గ్రహించాలి. ఇది ఉపమాన ఉత్తర పద కర్మధారయ సమాసం. సంభావన పూర్వపద కర్మధారయం. ఈ సంభావన అనగానే పేరు అనే విషయం గ్రహించాలి. చాలా సులభంగా గుర్తుపట్టగలిగేటువంటి సమాస పదం ఇది. ఇవి ఇక్కడ చూడండి, తుమ్మ చెట్టు, కృష్ణానది. ఇక్కడ ఏంటి? తుమ్మ అనే పేరు గల చెట్టు, కృష్ణ అనే పేరు గల నది. తర్వాత భారత అనే పేరు గల దేశము. తర్వాత అయోధ్య అనే పేరు గల నగరము. దశరథుడు అనే పేరు గల రాజు. ఇట్లా అంటే పేరు సూచకంగా ఉంటుంది. కాబట్టి వీటిని సంభావన పూర్వపద కర్మధారయ సమాసాలు, అంటే పేరు సూచకంగా ఉన్నటువంటి వాటిని సంభావన పూర్వపదం అని గుర్తించాలి. ఆ తర్వాత అవధారణ పూర్వపద కర్మధారయ సమాసం. ఈ అవధారణ అన్న రూపక అన్న ఒకటే అని చెప్పి గ్రహించాలి, సమాసం సేమ్ అన్నమాట. ఇప్పుడు చూడండి, సంస్కృతంలో ఏవ అనే ఒక శబ్దం ఉందండి, ఇది అవధారణార్థకం అని చెప్తాం. ఏవ అనేది అవధారణార్థకం అంటాం. ఇక్కడ విద్యాధనము ఉంది. ఇప్పుడు రూపక సమాసము రూపక అలంకారాన్ని బట్టి కూడా నిజం చెప్పాలంటే గుర్తించవచ్చు, ఆ పదాలు అట్లాగే వాడతాం ఇక్కడ కూడా. ఎట్లా అంటే రూపక అలంకారంలో ఉపమానానికి ఉపమేయానికి అభేదం చెప్తాం. ఇక్కడ కూడా రూపక సమాసంలో అట్లాంటి పదాలు ఏవైతే ఉన్నాయో చూడండి, విద్యా ధనం అంటే రెండు కూడా అంటే భేదం లేని పదాలు ఇవి, తేడా ఏం లేదు విద్యకి ధనానికి. విద్య ఏవ ధనము అని, విద్య ఏవ ధనం. దయ అనేది అమృతం. అనేది ఏవకి మన తెలుగులోకి వచ్చేసరికి అనేడి అనే పదం జోడవుతుంది. అనేడి అనేది మారుతుంది అనమాట, అనేడిగా సంస్కృతంలో ఏవ అనేది వస్తుంది. విద్యాధనము అన్నప్పుడు విద్య ఏవ ధనం అని రాస్తారు. అయితే దాన్నే మనము తెలుగులో విద్య అనేది ధనంగా విగ్రహవాక్యం రాయవచ్చు. ఇప్పుడు దయామృతం ఉందనుకోండి, దయని ఎలా ఇక్కడ పోల్చడం జరిగింది? తేడా లేకుండా చెప్పారు అమృతానికి దయకి. దయామృతం అంటే దయ అనేది అమృతం. సంసారం అనేది సాగరం. క్రోధం అనేది అగ్ని. అంటే అగ్నికి క్రోధానికి తేడా లేదు, అభేదం ఉంది అక్కడ. విషాగ్ని, విషము అగ్ని, భేదం లేదు. విషం అనేది అగ్ని. ఇవన్నీ కూడా అట్లాగే జ్ఞాన జ్యోతి అంటారు. జ్ఞానం అనేది జ్యోతి, జ్ఞానం అనేది జ్యోతి. దయాసాగరం అంటాం. సాగరానికి దయకి తేడా లేదు, అంటే సాగరం అంత విశాలంగా వారి యొక్క దయ ఉంది. దయాసాగరం, దయ అనేది సాగరం. ఇట్లా ఈ పదాలన్నీ కూడా రూపక సమాసంగా గ్రహించాలి. ఇవన్నీ అంటే ఇప్పుడు మనం చర్చించినటువంటి అసలు సమాసాలు అంటే ఏంటి, ఆ తర్వాత సమాసాల్లో ఎన్ని రకాలుగా ఉన్నాయి ప్రధానంగా భాషా భేదాలను బట్టి, ఆ తర్వాత మిగతా అంటే మనము అర్థ ప్రాధాన్యాన్ని బట్టి ఎన్ని రకాలుగా విభజించాము, అందులో ఉన్నటువంటి రకరకాల కర్మధారయ సమాసాలు ఏంటి, తత్పురుష సమాసాలు ఏంటి, ఇవన్నీ కూడా ప్రాక్టీస్ చేస్తే ముఖ్యంగా టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ఇవి చేయండి పాఠాల వెనుక ఉన్న అభ్యాసాల్లో ఉన్నటువంటి పదజాల భాషాంశాల్లో భాగంగా ఇస్తారు. ఆ భాషాంశాల్లో భాగంగా ఇచ్చిన వ్యాకరణంలో మీకు సమాస పదాలు కనిపిస్తాయి, ఆయా సమాస పదాలన్నీ కూడా ఒకసారి ప్రాక్టీస్ చేయండి. అంతేకాదు వాటితో ఆగిపోకుండా మొత్తం లెసన్లలో ఉన్నటువంటి పదాలు, అంటే ఇప్పుడు ఇవన్నీ సమాస పదాలు విన్నారు కదా, అసలు సమాసం అంటే తెలిసింది కదా, ఈ సమాసాలకి అందులో ఉన్నటువంటి ఆ లెసన్లో ఉన్నటువంటి పదాలని అప్లై చేసుకుంటూ అభ్యాసాలు కనుక చేస్తే సమాసాల నుంచి దాదాపుగా 2 మార్కులు ఈజీగా ఆశించడానికి, అంటే దాదాపుగా
ఎస్జిటిలో కానీ, తర్వాత ఎల్పీ తెలుగులో కానీ, స్కూల్ అసిస్టెంట్ తెలుగులో కానీ ఆశించడానికి ఎక్కువ స్కోప్ ఉందన్నమాట. సరే, తర్వాత మనము ఇంకొక అంశము, ప్రధానమైనటువంటి అంశము అలంకారాలు చూద్దాం. అసలు అలంకారము అంటేనే చక్కగా తయారు కావడం. మామూలుగా సహజంగా ఏంటి, ఎవరైనా స్త్రీలని ఎక్కువగా అలంకారం చేస్తున్నారు, చేసుకుంటున్నారు అని చెప్తూ ఉంటాం. చూడండి, దాదాపుగా శరీర సౌందర్యానికి ఆభరణాలు అయితే ఎట్లా మన అందాన్ని ఎక్కువగా ప్రకాశింపచేస్తాయో, అదేవిధంగా కావ్యాలు కవులు రాసినప్పుడు కూడా వాటి సౌందర్యాన్ని బాగా ప్రకాశింపచేసేవి అలంకారాలు అన్నమాట. అంటే ఒక వ్యక్తి లేదా ఒక స్త్రీ యొక్క సౌందర్యాన్ని ఆభరణాలు ఏ విధంగా అయితే అందాన్ని, వాళ్ళ యొక్క సౌందర్యాన్ని లేదా వాళ్ళ యొక్క అందాన్ని ఇనుమడింపజేస్తాయో, ఎక్కువ చేస్తాయో, అదేవిధంగా కావ్యాలు రాసినటువంటి ఆ కవులు చేర్చినటువంటి ఆ పదజాలం, ఆ కావ్యాల్లో చెప్పినటువంటి వివిధ అంశాలను చక్కగా ప్రకాశింపచేయునవి అలంకారాలు అన్నమాట. అట్లాంటి అలంకారాల గురించి ఇప్పుడు చూద్దాం. అసలు అలంకారం అంటే ఏంటి అనేది చూద్దాం. అలంక్రియతే అనేన ఇత్యలంకారః అంటే ఈ నిర్వచనము ఒక అలంకారానికి సంబంధించిన ఒక నిర్వచనం అన్నమాట. ఇది అంటే అలంకరించబడినదే అలంకారం. అలంక్రియతే అంటే అలంకరించబడినదే అలంకారం అన్నమాట. తర్వాత సౌందర్యమే అలంకారం అంటాడు ఎవరు, భామహుడు అనే ఒక అలంకారికుడు. సౌందర్యమే అలంకారం, సౌందర్యం అలంకారః అంటాడు భామహుడు. కావ్య శోభాకరాన్ ధర్మానలంకారాన్ అంటారు. అంటే కావ్య సౌందర్యానికి శోభ కల్పించేవి, అంటే కావ్యం యొక్క అందాన్ని ఇంకా ప్రకాశింపజేసేవి అలంకారాలు అని ఎవరన్నారంటే దండి అనేటువంటి మరో అలంకారికుడు చెప్పడం జరిగిందనమాట. దండి రాసిన గ్రంథం కూడా చాలా ముఖ్యం, చాలా ఇంపార్టెంట్, కావ్యాదర్శము. దండి రాసినటువంటి గ్రంథము కావ్యము, కావ్య దర్శము. ఆ తర్వాత వామనుడు అనే అలంకారికుడు తన కావ్యాలంకార సూత్ర వృత్తి అనే కావ్యంలో, అంటే వామనుడి యొక్క గ్రంథము దండిది కావ్యాదర్శం, వామనుడిది కావ్యాలంకార సూత్ర వృత్తి ఈ కావ్యంలో ఆయన ఆత్మరీతి రీతిరాత్మ కావ్యస్య అంటాడు. ఆయన రీతిరాత్మ కావ్యస్య, కావ్యానికి ఆత్మరీతి ఉంటుంది అని పేర్కొంటూ అలంకారాలు కావ్యం యొక్క సౌందర్యాన్ని పెంచుతాయని తెలుపుతాడు అనమాట. అట్లాగే అభినవ గుప్తుడు. ఇప్పుడు వీళ్ళ గురించి ఎందుకు ప్రస్తావించడం అంటే, ఒక విమర్శ అనేటువంటి చాప్టర్లో మీకు ఈ అలంకారానికి సంబంధించి ఈ అలంకారీకులైనటువంటి కవులు ఎవరు ఉన్నారో వీళ్ళందరి గురించి చెప్తూ అలంకారాలు వస్తాయి అక్కడ. కాకపోతే ముఖ్యంగా ఎస్జిటి వాళ్లకు అలంకారాలు భాషాంశాల్లో భాగంగా నేర్చుకోవాల్సి ఉంది కాబట్టి, తెలుసుకోవాల్సి ఉంది అలంకారాల గురించి కాబట్టి, ఈ కొన్ని అంశాలను మాత్రం వాళ్ళు చదువుకుంటే సరిపోతుంది. చూడండి, అభినవ గుప్తుడు అలంకారాలు రసానంద దోహదకాలు అంటాడు. అంటే రసాన్ని ఏదైతే కల్పిస్తుందో, రసానుభూతిని ఏవైతే కల్పిస్తాయో అవే అలంకారాలు అని చెప్పేసి అభినవ గుప్తుడు చెప్పడం జరిగింది. సరే, మొత్తం మీద అలంకారాలన్నీ కూడా కావ్యాత్మక, అంటే కావ్య యొక్క ఆత్మ, కావ్యానికి అంతర్లీనంగా సంబంధించి అలంకరణ భూతాలైనటువంటివి అని అంగీకరించడంలో అభిప్రాయ భేదాలు కొంచెం ఉన్నా, ఇవి మొత్తానికైతే సౌందర్య హేతువులు అనడంలో ఎక్కడా కూడా తేడా లేవు. కావ్యాత్మ అంటే ఒకరు రీతి అంటారు, ఒకరు ధ్వని అంటారు, రకరకాలుగా విభేదాలు ఉన్నాయి వాటిల్లో. కానీ మొత్తానికి సౌందర్యానికి కారకులు ఎవరు అంటే అలంకారాలు. అంటే కావ్యాలకి లేదా ఆయా గ్రంథాలకి అలంకారాలు సౌందర్యాన్ని కలిగిస్తాయి అనడంలో మాత్రం ఎక్కడ కూడా భిన్న అభిప్రాయాలు లేవన్నమాట. అలంకారాలు అసలు ఎన్ని ఉన్నాయి అని చూసినప్పుడు, అలంకారాలు ఒక్కొక్క అలంకారీకుడు రకరకాలుగా చెప్పడం జరిగింది. ఆయా కావ్యాల్లో వారు రాయటం కూడా జరిగింది ఆయా అలంకారాలను. అయితే ప్రధానంగా భరతుడు ఒక శబ్దాలంకారాన్ని, అట్లాగే ఒక యమకము, ఉపమా దీపము, రూపకము అనే అర్థాలంకారాలను కూడా చెప్పడం జరిగిందనమాట. అంటే అసలు అలంకారాలు రెండు రకాలుగా ఉంటాయి. అవి ఒకటి శబ్దాలంకారాలు, రెండు అర్థాలంకారాలు. అయితే ప్రధానంగా భరతుడు చెప్పిన ఏంటి అంటే ఒక శబ్దాలంకారము, మూడు అర్థాలంకారాలు. ఆ మూడు అర్థాలంకారాల్లో యమకముంది, ఉపమా దీపము, తర్వాత రూపకం, ఈ మూడు అన్నమాట. సరే, ఇక్కడ చూస్తే ప్రధానంగా అలంకారాలు ఎన్ని అని మాట్లాడుతున్నాం కదా,
ఇప్పుడు అగ్ని పురాణంలో మనకి 8 అలంకారాలు కనిపిస్తాయి. అంటే అగ్ని పురాణంలో ఎన్ని అలంకారాలు పేర్కొన్నారు అన్నప్పుడు 8 అనేది గుర్తుపెట్టుకోండి. విష్ణు ధర్మోత్తర పురాణంలో 17 అలంకారాలని పేర్కొన్నారు. అట్లాగే దండి తన కావ్య దర్శనంలో, ఆ తర్వాత భామహుడు భామహాలంకారంలో రకరకాల అలంకారాలను పేర్కొనడం జరిగింది. అంతేకాక చాలామంది అలంకారికులైనటువంటి కవులు ఉన్నారు. అందులో బొమ్మటుడు తన కావ్య ప్రకాశం, ఇక్కడ గ్రంథాలు ఇంపార్టెంట్ ఉంది ప్రధానంగా. అంటే ఈ గ్రంథాల్లో దండి కావ్యాదర్శం, వామహుడు వామహాలంకారం, వామనుడు కావ్యాలంకార సూత్ర నివృత్తి, తర్వాత బొమ్మటుడు కావ్య ప్రకాశం, అట్లాగే విద్యానాథుడు ప్రతాపరుద్ర యశోభూషణం చాలా ముఖ్యమండి. విద్యానాథుడి గ్రంథం చాలా సార్లు పోటీ పరీక్షల్లో వచ్చింది. అంటే ఈ క్రింది వాణిలో విద్యానాథుడి యొక్క రచన ఏమిటి అని అడిగిన సందర్భం ఉంది. అట్లాగే ప్రతాపరుద్ర యశోభూషణం కర్త ఎవరు, రచయిత కవి ఎవరు అని చెప్పేసి అడిగినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. విద్యానాథుడు, ప్రతాపరుద్ర, యశోభూషణం, తర్వాత విశ్వనాథుడు, సాహిత్య దర్పణం, ఇవన్నీ వీరు రాసినటువంటి కావ్యాలు. ఈ కావ్యాల్లో వారు రకరకాల అలంకారాలని పేర్కొనడం జరిగిందనమాట. ఇక్కడ అలంకారాలు ప్రధానంగా రకాలు తెలుసుకోవాలి, ఎందుకంటే కొన్ని ఉదాహరణలు ఇచ్చి అది ఏ అలంకారమో గుర్తించమని అడగచ్చు, లేదా ఒక అలంకారం ఇచ్చి ఆ అలంకారానికి సరిపోయేటువంటి ఈ క్రింది వాళ్ళు ఉదాహరణ ఏమిటి అని కూడా అడగడానికి అవకాశం ఉంది. ఇక్కడ సరే ప్రధానంగా మనకి అలంకారాలు 2 రకాలు ఉన్నాయి. ఇప్పుడు ముందుగా మనము శబ్దాలంకారాల గురించి చర్చిద్దాం. ఇక్కడ శబ్దాలంకారాలు ప్రధానంగా అంటే ఏంటో చూద్దాం. శబ్దాల యొక్క కూర్పు, వాటి వల్ల సౌందర్యం కలిగింది అనుకోండి ఒక కావ్యానికి, అప్పుడు దాన్ని శబ్దాలంకార భూయిష్టము అంటాం, శబ్దాలంకారాల సహితము అంటాం. అంటే శబ్దాల వల్ల, శబ్దాలు పేర్చడంలో అంటే పదజాలం ఉంటుంది కదా, ఆ పదజాలం అమర్చేటప్పుడు ఆ అమర్చిన విధానం వల్ల ఆ కావ్యం శోభిస్తే అప్పుడు అది శబ్దాలంకార శోభితం అంటాం. అంటే శబ్దాలంకారాల వల్ల దానికి సౌందర్యం చేకూరింది అని అర్థం. ఇప్పుడు చూడండి, శబ్దాలంకారాలు కావ్యం యొక్క బాహ్య సౌందర్యానికి సంబంధించినవి అంటుంది. అంటే శబ్దాలు వలన కాబట్టి, శబ్దాలకు సంబంధించింది కాబట్టి ఇవి బాహ్య సౌందర్యానికి సంబంధించినవి. ఇప్పుడు శబ్దాలంకారాలు అంటే శబ్దాల కూర్పు వల్ల సౌందర్యాన్ని కలిగించేవి. అలాగే అర్థాలంకారాలు అంటే అర్థం వల్ల, అంటే ఆ కావ్యం యొక్క భావం వల్ల అందం కనుక ఉంటే, అందం కనుక కలిగితే, సౌందర్యం కనుక కలిగితే దాన్ని అర్థాలంకారాలు అంటాం. సరే ప్రధానంగా ఇప్పుడు మనం శబ్దాలంకారాల గురించి చూద్దాం. ఇందులో ముఖ్యంగా 6 విధాలుగా కనిపిస్తాయి. ముఖ్యంగా వీటిని అనుప్రాస అలంకారాలు అని చెప్పేసి ఒక 4, ఆ తర్వాత యమకము, ముక్తపథగ్రస్తం అని మరొక 2, మొత్తంగా 6 అలంకారాలని అధ్యయనం చేస్తాం అన్నమాట. ఇవి చూడండి, ముందు అనుప్రాస అలంకారాలు 1, వృత్యానుప్రాస, చేకానుప్రాస, లాటానుప్రాస, అంత్యానుప్రాస, ఈ 4 మనము అనుప్రాస అలంకారాలు అంటాం. అసలు అనుప్రాస అలంకారం అంటే ఏమిటి అంటే ప్రాసను అనుసరించేది. ప్రాస అంటే తెలియాలి, ప్రాస అంటే ఒక పద్యం ఉందనుకోండి, ఆ పద్యంలో 4 పాదాలు ఉంటే ప్రతి పాదంలో 2వ అక్షరము సేమ్ ఉండాలన్నమాట ప్రతి పాదంలో. అలా ఉంటే ప్రాసనియమము ఉన్నటువంటి పద్యంగా చెప్తాం. సరే ప్రాస అంటే ఇక్కడ ప్రాసను అనుసరిస్తుంది కాబట్టి అనుప్రాస అలంకారం అంటున్నాం. ఎట్లాగా చూద్దాం. ఒక అక్షరం కానీ, 2 హల్లుల జంట కానీ, 2 ఎక్కువ అక్షరాలు కానీ, ఒక అక్షరం కానీ, 2 హల్లుల జంట కానీ, 2 ఎక్కువ అక్షరాలు కానీ మరల ప్రయోగించబడడాన్ని అనుప్రాస అలంకారం అని చెప్పి అంటాం. సరే ఇవి 4 అనుకున్నాము, వీటిలో ఒక్కొక్క దాని గురించి చూద్దాం. వృత్యానుప్రాస అలంకారం. ఇక్కడ వృత్యానుప్రాస అలంకారము అంటే ఒకే హల్లు అనేక సార్లు తిరిగి తిరిగి వస్తుంది అన్నమాట. ఒకే హల్లు, అచ్చు మారదండి ఇక్కడ. ఇక్కడ అచ్చు మారుతుంది కానీ హల్లు మారదు, గుర్తుపెట్టుకోండి. అచ్చు మారవచ్చు కానీ హల్లు మారదు. వీరు పొమ్మనువారు కారు పొగబెట్టువారు. ఏది రిపీటెడ్గా వచ్చింది? ఒక హల్లు అనేక సార్లు వస్తుంది చూడండి. రు వీరు పొమ్మను వారు, రు కారు, రు పొగబెట్టువారు, రు అనేది రిపీటెడ్గా మరల 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 వచ్చిందనమాట.
అంటే ఒకే హల్లు అనేక సార్లు తిరిగి తిరిగి వస్తుంది కాబట్టి ఇది వృత్యనుప్రాస అలంకారం. అట్లాగే చూడండి, అడుగులు తడబడ బుడతడు నడచెను, అడుగులు తడబడ బుడతడు నడిచెను. డు డ డ డ డు డి అంటే అచ్చు మారుతుంది. డు అన్నప్పుడు ఊ ఉకారం, ఉకారంతో కూడిన డు. తర్వాత తడ అకారంతో కూడిన, ఇక్కడ హల్లు మారట్లే, డ అనేది అలాగే ఉంది. అచ్చుల వలన అది డూగా డాగా డీగా మారింది, కానీ రిపీటెడ్గా ఆ హల్లు అక్షరం రావడం జరిగింది. అలాగే లలిత సుగుణ జాల తెలుగు బాల, లలిత సుగుణ జాల తెలుగు బాల, ఏది రిపీటెడ్కి వచ్చింది? లా లే లా లు ఇవన్నీ వచ్చినాయి. అక్కడ లేక ఇక్కడ లేక మరెక్కడ ఉన్నట్లు అంటే ఖా ఖా చూడండి, రిపీటెడ్గా వచ్చింది. అంటే ఇలా ఒకే హల్లు అనేక సార్లు తిరిగి తిరిగి వస్తే కనుక దాన్ని వృత్యనుప్రాస అలంకారంగా గ్రహించాలి. తర్వాత చేఖానుప్రాస అలంకారం. చేకులు అంటే తీయదనం తెలిపిన పండితులు అని, చేకులు అంటే మనకు తీయదనాన్ని అందించినటువంటి పండితులు. ఇందులో రెండు కానీ అంతకు మించి కానీ, చేకము అంటే మళ్ళీ వంట అనే ఒక అర్థం కూడా ఉంది, సరే ఇక్కడ చేకులు అంటే తీయదనం తెలిపినటువంటి పండితులు. ఇందులో రెండు కానీ అంతకు మించి కానీ ఉన్న హల్లుల జంటలు అర్థభేదం కలిగి వెంట వెంటనే ప్రయోగించబడతాయి. చేకాను ప్రాసలో రెండు కానీ అంతకు మించి కానీ ఉన్న హల్లుల జంటలు అంటే చూడండి, అక్షరాలు రెండు కావచ్చు అంతకు మించి కానీ ఉండి హల్లులు ఏవైతే జంటలుగా ఉన్నాయో అవి అర్థభేదంతో తేడా ఉండాలి, అర్థంలో తేడా ఉండాలి, కానీ అవే పదాలు ఎట్లొస్తాయి? అవ్యవధానంగా వస్తాయి. అవ్యవధానము అంటే గ్యాప్ లేకుండా పక్క పక్కనే వస్తాయి అన్నమాట. అంటే ఒకే రకమైన హల్లులు పక్క పక్కనే అర్థం తేడాతో వస్తాయి. ఎట్లొస్తాయి చూద్దాం. అరటి తొక్క తొక్కరాదు, అరటి తొక్క తొక్కరాదు, తొక్క తొక్క అనేది పక్క పక్కన వస్తాయండి. సరే నిప్పు తొక్కితే కాలు కాలుతుంది, నిప్పు తొక్కితే కాలు కాలుతుంది, కాలు కాలు రెండు ఏంటి? సమానమైన హల్లుల జంట. రెండు కూడా ఎట్లా వచ్చాయి? అవ్యవధానంగా వచ్చినాయి, అంటే గ్యాప్ లేదు, పక్క పక్కనే వెంట వెంటనే వచ్చినాయి. ఇట్లా ఒకే రకమైనటువంటి హల్లుల జంట రెండు కానీ అంతకంటే ఎక్కువ అక్షరాలతో కూడిన హల్లుల జంటలు అవ్యవధానంగా కనుక వస్తే దాన్ని చేఖానుప్రాస అని గుర్తుపెట్టాలి. మీ అందరికీ వంద వందనాలు. తర్వాత హారతి హారతికిచ్చిరి, తమ్మునికి చెప్పు చెప్పు తెగిందని. ఇవన్నీ కూడా అక్కడ సమానమైనటువంటి హల్లుల జంటలు మరల మరల రావటం జరిగింది. ఇలా ఇచ్చినప్పుడు ఉదాహరణలు ఇచ్చి అలంకారం గుర్తించవచ్చు. అలంకారము ఇచ్చి ఏ అలంకారానికి సరిపోయేవి ఏవి అని గుర్తించమని అడగొచ్చు. కాబట్టి మొత్తానికి అలంకారం అర్థమైతే ఉదాహరణలు కూడా అర్థమైతే మీకు సులభంగా గుర్తించవచ్చు. లాఠానుప్రాస అలంకారం. రెండు సమానమైన పదాలు అర్థభేదం లేకుండా తాత్పర్య భేదంతో వెంట వెంటనే ప్రయోగించుటను లాఠానుప్రాస అలంకారం అంటాం. రెండు సమానమైన పదాలు అర్థభేదం, ఇందాక ఎట్లా చేకానుప్రాసలో అర్థభేదం వచ్చింది, మళ్ళీ సేమ్ పదాలు పక్క పక్కన వచ్చినాయి. ఒకసారి నిప్పు నిప్పులో చేయి కాలు పెడితే కాలు కాలుతుంది అన్న, నిప్పులో పడితే కాలు కాలుతుంది, కాలు అంటే కాలు, కాలడం అంటే కాలడం, అట్లాగా అంటే అక్కడ గమనించాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ అర్థభేదం లేకుండా తాత్పర్య భేదంతో వస్తాయి, మరి సేమ్ పదాలే వచ్చినాయని కన్ఫ్యూజ్ కావద్దు అనమాట. లాఠానుప్రాసలో ప్రధానంగా ఏంటి అంటే అర్థభేదం లేకుండా తాత్పర్య భేదంతో పదాలు ఒకే రకమైనటువంటి హల్లుల జంటలు ప్రదర్శించడం జరుగుతుంది. చూడండి, కమలాక్షు నర్చించు కరములు కరములు, శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ, నరసింహు చూడగల కన్నులు కన్నులు అంటాం. మరి సేమ్ హల్లులు కదా, అప్పుడు ఇది చేకానుప్రాస ఎందుకు కాదు అని సందేహం వస్తుంది. ఎందుకు కాదు అని అంటే ఇక్కడ అర్థభేదము అంటే తాత్పర్య భేదము కనిపిస్తుంది. కమలాక్షు అర్చించు కరములు, కరములు కరములు అంటే చేతులు, అంటే ఆ దేవుణ్ణి ఆ కమలాక్షుని అర్చించే చేతులు ఏవైతే ఉన్నాయో అవే గొప్ప చేతులు, అవే యోగ్యమైన చేతులు అని. అంటే మొదటి కరములేమో చేతులు అని, రెండో కరములకి యోగ్యమైన చేతులు అని. అట్లాగే శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ అన్నప్పుడు మొదటి జిహ్వ నాలుక, రెండవ జిహ్వ యోగ్యమైన నాలుక. నరసింహు చూడగల కన్నులు కన్నులు అన్నప్పుడు మొదటి కన్నులు మామూలుగా కన్నులు, తర్వాత కన్నులు గొప్ప కన్నులు యోగ్యమైన కన్నులు అని. అంటే ఇక్కడ తాత్పర్య భేదాన్ని బట్టి అంటే ఆ చేతులే చేతులు ఆ కన్నులే కన్నులు అని చెప్పి అర్థాన్ని గ్రహించాలి. ఇది లాఠానుప్రాస. తర్వాత అంత్యానుప్రాస అలంకారం.
పాదాంతాల్లో కానీ, పాదాలు అంటే పద్యాల్లో ఉండే వాటిని ఏమంటాం, పాదాలు అంటాం. ఆ పాదం యొక్క అంతాలు అంటే చివరిలో కానీ, వాక్యాంతమున కానీ, అవే అక్షరాలు లేదా పదాలు మాటి మాటికి ఆవృతం కావటాన్ని అంత్యానుప్రాస అలంకారం అంటాం. పాదాంతాల్లో, వాక్యాంతాల్లో అవే అక్షరాలు ఎట్లా వస్తాయి, రిపీటెడ్గా వస్తాయి. అంతము అంటే చివర, అంతము అంటే చివర, చివర అంత్య అక్కడ ఉంది చివర. ఒకసారి చూస్తే నగార మోగిందా, నయాగరా దుమికిందా, దా దా చివర. అంటే ఈ కవితలో చివరి లైన్లలో చివర అక్షరాలు ఏమున్నాయి, దా దా అని సేమ్ ఉందన్నమాట. కాబట్టి అవి దాన్ని బట్టి అంటే అంత్యములో ఉన్నటువంటి ఆ అక్షరాలను, ఆ హల్లుని బట్టి మనము అది అంత్యానుప్రాసగా గుర్తించాలి. అట్లాగే కొందరికి రెండు కాళ్ళు, రిక్షా వాళ్ళకి మూడు కాళ్ళు, ఉన్న వాళ్ళకి నాలుగు కాళ్ళు అంటాం. ఉల్లు ఉల్లు అనేది సేమ్గా ఉంది అంత్యానుప్రాస. తర్వాత భాగవతమున భక్తి, భారతమున యుక్తి, రామకథయే రక్తి, ఓ కూనలమ్మ. అక్కడ చూడండి, తి తి కాకితావుతుతో ఎట్లా వచ్చిందో కీకి చూడండి, అలా ఉంటే అంటే అక్కడ అక్షరాలు రావచ్చు, పదాలు రావచ్చు, మొత్తానికి పాదాంతంలో కానీ వాక్యాంతంలో కానీ సేమ్ ఉన్నటువంటి హల్లులు లేదా పదాలు రిపీటెడ్గా వస్తే దాన్ని అంత్యానుప్రాస అలంకారంగా గుర్తించాలి. ఇక ఇంకో ఉదాహరణ చూస్తే, ఇది మన బడి అక్షరాల గుడి, సరస్వతీదేవి ఒడి, మనకు నేర్పును నడవడి, డి డి అనేది వచ్చింది. అలా కొన్ని ఉదాహరణల్ని గమనించండి. తర్వాత ముక్తపదగ్రస్త అలంకారం. ముక్తపద అనగా విడిచిపెట్టిన పదాన్ని, గ్రస్త అంటే తిరిగి తీసుకోవడం. ముక్త పదం అంటేనేమో విడిచిపెట్టిన పదం, గ్రస్త అంటే తిరిగి తీసుకోవడం, అంటే విడిచిన దాన్ని మనం గ్రహిస్తాం అన్నమాట. ముక్త పద గ్రస్తము అని ఎట్లా విడిచిన దాన్ని గ్రహిస్తామో చూద్దాం. ఒక పాదంలోని చివరి పదం, రెండవ పాదంలోని మొదటి పదంగా, రెండవ పాదంలోని చివరి పదం, మూడవ పాదంలోని మొదటి పదంగా, మూడవ పాదంలోని చివరి పదం, నాలుగవ పాదంలోని మొదటి పదంగా రావడం. అంటే విడిచిన దాన్ని మళ్ళీ తీసుకున్నాం, విడిచిన దాన్ని మళ్ళీ తీసుకున్నాం, అంతే తేడా. చూడండి ఒక్కడ చూస్తే అర్థమవుతుంది. ముక్తపద గ్రస్తంలో పునరుక్తి కానీ అంటే రిపీటెడ్గా, రిపీటెడ్ అనేది బాగా కనబడదు మనకి, వదిలిన దాన్ని తీసుకుంటాం అంతే. శబ్ద ప్రయోగ పౌనపున్యం అంటే ఎక్కువసార్లు ఆ శబ్దాన్ని ప్రయోగించడం, సంఖ్యా పరంగా ఎక్కువసార్లు ఉపయోగించడం అదేమి ఉండదు ఇక్కడ. తర్వాత ఎట్లుంటాయి అంటే అర్ధ పుష్టితో, అంటే సరి అయినటువంటి అర్థాన్ని కల్పించడం కోసం కవి పదాలను ఆ అలంకారం, ఈ అలంకారంలో వాడతాడనమాట. చూడండి ఉదాహరణకి, సుదతి నూతన మదనా, మదనాగతురంగ పూర్ణమనమయ సదన, సదనామయ గజరదనా, రదనాగేంద్ర నిభకీర్తి రస నరసింహ అన్నప్పుడు, నా ఇక్కడ మదనా అది ఉంది, ఆ మదనాన్ని రెండవ పాదంలో మొదటిగా తీసుకున్నారు. అట్లాగే మూడవ పాదంలో రదనా ఉంది, దాన్ని నాలుగవ పాదంలో రదన అంటే విడిచిన దాన్ని ఏం చేశారు, మరలా గ్రహించడం జరిగిందనమాట. సరే ఇది ముక్తపద గ్రస్త అలంకారం. అట్లాగే ఈ శబ్దాలంకారాల్లో ఇంకో యమక అలంకారం కూడా ఉంది. ఇక్కడ అర్ధభేదం కలిగినటువంటి రెండు సమానమైన పదాలు కొంత వ్యవధితో ప్రయోగించడం జరుగుతుంది. ఇక్కడ అచ్చులు మరియు హల్లుల జంటలు తిరిగి తిరిగి వస్తూ అర్ధభేదాన్ని కలిగేసాయనమాట. ఎట్లాగంటే చూడండి, ప్రతి వారికి ఒక ప్రతి ఉచితం. అట్లాగే పారజూచిన పరసేన పారజూచు, లేమా ధనుజుల గెలువగ లేమా, ఇట్లా అంటే ఈ ఉదాహరణల ద్వారా యమక అలంకారాన్ని కూడా గుర్తించాలి. అంటే యమక అలంకారం అంటే అర్ధభేదం కలిగిన రెండు సమానమైన పదాలు కొంత వ్యవధితో వస్తాయి. కొంత వ్యవధితో అంటే ప్రతి వారికి, ప్రతి అనేది కొంత గ్యాప్తో వచ్చిందనమాట. సరే ఈరోజు మొత్తానికి మనము సమాసాలు, ఆ తర్వాత అలంకారాలు, ముఖ్యంగా అందులో శబ్దాలంకారాల గురించి తెలుసుకున్నాము. మరి ఒక క్లాస్లో మిగతా అర్థాలంకారాలు తెలుసుకుందాము. అందరికీ కూడా ధన్యవాదాలు.